ధనం ఉండటం ముఖ్యం కాదని ధనం ఉన్న వారికి దాతృత్వ గుణం ఉండటం గొప్ప విషయం అన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కాదరాబాద్లో లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న సుమారు 2000 కుటుంబాలకు ఎన్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్ఎన్ఎస్ కన్స్ట్రక్షన్స్, నీలకంఠేశ్వర స్టీల్స్, కనకదుర్గ సప్లైస్ ఆధ్వర్యంలో సుమారు 700 రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు, గుడ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక కాంట్రాక్టరు, సినీ నిర్మాత ఏలిని నరసింహ తన ఊరి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించి దానం చేయటం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. ఇలాంటి యువతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ వ్యవస్థాపకులు నరసింహ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆశీస్సులతో ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నీలకంఠేశ్వర స్టీల్స్ నాగరాజు, కనకదుర్గ సప్లైయర్స్ ప్రొపరేటర్ ఏలేని నాగరాజు, స్థానిక ప్రజలు, వైసీపీ నాయకులు ఒరకుటి ఉబ్బిరెడ్డి, మురళీధర్ రెడ్డి, కాకర్ల నాగశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాదరాబాద్ర గ్రామానికి సంబంధించిన సోదరుడు నరసింహ వారి బంధువులు, మిత్రులు వారందరి ఆధ్వర్యంలోనే ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది. 10 రూపాయలు డబ్బు సంపాదించడం, వ్యాపార రంగంలో పేరు రావడము, చిత్రసీమలో పేరుకు రావడము, వీటన్నిటికంటే కూడా ప్రధానమైంది. ఎవరైనా మానవులు అన్న మనిషి ఎవరైనా ఉన్నత స్థితికి చేరిన తర్వాత దిగువ స్థాయిలో ఉండే మనుషుల యొక్క కష్ట నష్టాలను పట్టించుకోవడమే అన్నిటికంటే గొప్ప విషయం. పెద్దలు చెప్పిన మాట, సంపద గొప్పదే కాదని ఎవరు చెప్పలే. ఆ సంపద కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే మానవత్వం గొప్పది. ఇక మానవత్వాన్ని మించిన గొప్పది ఈ సృష్టిలో లేదు. తన స్వగ్రామాలలో ఉండి కష్టకాలంలో తను నివసించే గ్రామానికి, తను నివసించే ఊరికి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మంచి కార్యక్రమాల్లో ముందుకు రావడం అనేది మంచి విషయం. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా దాదాపుగా 2000 ఇండ్లు నాకు తెలిసి ఆ ప్యాకెట్ ఒక 700 రూపాయలు, 600 రూపాయలు ప్యాకెట్ ఇస్తుందండి. 2000 ఇళ్లకు ఈరోజు కాదరాబాద్లో నిత్యావసర వస్తువులు పంచుతున్నారు. 700 రూపాయలు అంటే 14 లక్షల రూపాయలు ఈ ఒక్క పూట ఖర్చు పెట్టిట్టు 14 లక్షలు. ఎవరైనా డబ్బు సంపాదించుకునే వారికి, దాతలకు, దాతృత్వ గుణం కలిగిన మనుషులకు నేను హృదయపూర్వకంగా నేను అప్పీల్ చేసేది, రికమెండ్ చేస్తూ ఉండేది ఏంటంటే కదా, మీ సంపదను కష్టకాలంలో ప్రజలకు ఖర్చు చేయండి, కష్టంలో ఉండే మనుషులకు మీరు ఉపయోగపడండి. ఒకల యొక్క బలంతో మాలాంటి వారు అందరం కూడా జగన్ నాయకత్వాన్ని బలపరిచినంత కాలం ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యమే ఉంటుందనే విశ్వాసంతోనే ఇటువంటి యువకులు మేము ఆహ్వానిస్తున్నాము. మనస్ఫూర్తిగా మరొకసారి నరసింహతో పాటు వాళ్ళ నాగరాజు, ఇంకా వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ బృందాన్ని అందరినీ కూడా నేను మనసు పెట్టి వారిని అభినందిస్తాను. అందరం లాక్డౌన్లో ఉంటున్నాం, ఇళ్ళకే పరిమితం అవుతున్నాం, ఎవరికి ఏ వ్యాపారాలు ఏ పనులు లేవు. వ్యాపారాలు పనులు లేకుండా ఉండి డబ్బు కావాలంటే చాలా కష్టం. ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ మన అన్న ఎమ్మెల్యే గారు గౌరవనీయ శ్రీ రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళందరికీ దగ్గరుండి నేనున్నా, మీ అందరికీ నేనున్నానని చెప్పి మన ప్రొద్దుటూరు నియోజకవర్గం చేసిన అదృష్టం ఇది. ఎవరి కూడా ఎన్ని ఏళ్ళలో ఆయన చేసిన సేవా పనులు ఒక మైనార్టీకి 50 లక్షలు ధారాళంగా ఇవ్వడం కానీ, మున్సిపాలిటీలో 30 లక్షల రూపాయలు అలా ఇవ్వడం కానీ అందరికీ కార్మికులు, ఇంకా ఆయన ఎన్నో చేశాడు, ఆయన డబ్బుతో వెళ్ళకట్టలేని పనులు చేశాడు అందరికీ. అది ఎవరికి ఏ నాయకునికి అది రాదు, ఆ లక్షణాలు రావు. ఈ లక్షణాలన్నీ ఉన్న మా అన్న గౌరవనీయ మా రాజమల్లు ప్రసాద్ ఎమ్మెల్యే గారికి మేము ఆయన బాటలు నడుస్తాం, ఆయన బాటలోనే ఉంటాం.
మాకు జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అయితే ఇక్కడ మాకు సెకండ్ సీఎం అయినా అంటే ఎందుకంటే ఇంత గొప్ప హృదయం కలిగిన మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కాదరాబాద్ లో 45 సంవత్సరాల నుంచి ఏ ఒక నాయకుడు కూడా ఇక్కడ రాలేదు కానీ మన మీద గౌరవంతో మన ఊరి మీద ప్రేమతో ఈ రోజు మన కోసం వచ్చాడు అన్న ఇంతటి గొప్ప చరిత్ర మన పొద్దుటూరు చరిత్ర లేదు ఇంతటి వరకు కూడా ఈ ఊరికి ఉన్న చరిత్ర అలాంటి అన్నకు వచ్చిన దానికి మేము చాలా వరకు రుణపడి ఉన్నాము నేడు ఈ కార్యక్రమం ఉది చేసిన దానికి మనకు సహాయపడిన అందరికీ నాగరాజు ముగ నాగరాజు అందరికీ మా మిత్రులు మా అన్న పక్క నుంచి వచ్చిన వాళ్ళందరికీ అలానే ఈ ఊర్లో ఉన్న పెద్దలందరికీ కూడా సమక్షంలో అందరూ పిలిచిన వచ్చి ఈ కార్యక్రమానికి పేదలకు 2000 కుటుంబాలకు పంచుతున్న మాకు తోచినంత వరకు మేము చేయగలిగాము ఇలానే ఇంకా కొంతమంది అన్న చెప్పినట్టు ముందుకు చేస్తే మనలాంటి వాళ్ళు యువతులు యువకులందరూ బాగా చేస్తే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఏదో మనము బయటికి డబ్బులు ఎంత పక్కన పెడితే సేవా గుణం అని చెప్పాడు చూడు అన్న అన్నిటికంటే గొప్ప వరం అది అలాంటి వరం ఉన్న అలాంటి మాకు నాయకుడు దొరికిన దానికి మేము చాలా గర్వపడుతున్నాం పొద్దుటూరు నియోజకవర్గం గుండె మీద చేసుకొని కొనుకోవచ్చు అన్న ఉండాడు అని చెప్పి అలాంటి నాయకుడు మనకు ఇచ్చినందుకు ప్రజలందరికీ మా ధన్యవాదాలు।